10th class English unit 2 page number 60 compound prepositional phrases. Compound prepositional phrases ante edana two or more words tone form ayya words veetlo kachithanga adverb okate preposition or another prepositional phrase ఉంటుందన్నమాట. అంటే ప్రిపోజిషన్ కన్ఫామ్గా ఉంటుంది, దాంతోపాటు యాడ్వర్బ్ ఉంటుంది. లెట్ అస్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ప్లే దట్ హియర్ డిపార్టెడ్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఈ సెంటెన్సెస్ చదివి అండర్లైన్ చేయబడిన వర్డ్స్ని గమనించమంటున్నాడు. నెంబర్ వన్, విక్టోరియా డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. అకార్డింగ్ టు అనేది అండర్లైన్ చేశారు. ఆ ప్రకారము, అకార్డింగ్ టు అంటే దాని ప్రకారము, విక్టోరియా వాళ్ళ అమ్మ ఆదేశాల ప్రకారం డ్రెస్ చేసుకుంది, ఆ డ్రెస్ వేసుకుంది. నెంబర్ టూ, యూ బోత్ సే దట్ బికాజ్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లీవింగ్ మై మనీ. బికాజ్ ఆఫ్ అండర్లైన్ చేశారు, అందువలన దాని గురించి. ఇది ఏబుల్ చెప్పిన డైలాగ్. మీ ఇద్దరు చెబుతున్నది ఏమిటంటే నేను మీకు ఇస్తానన్న డబ్బుల గురించి, నా డబ్బుల గురించి అందువలన అని చెప్పబడింది. సెంటెన్స్ నెంబర్ త్రీ, ఇట్ వాజ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిజ్ రూమ్. ఇన్స్టెడ్ దానికి బదులుగా, ఇది నీ రూమ్లో ఉండాలి కదా. ఇట్ వాజ్ హియర్ ఇక్కడ ఎందుకు ఉన్నది, దానికి తన రూమ్లో ఉండవలసినది బదులుగా ఇక్కడ ఎందుకు ఉన్నది అనేది అడిగాడు. నెక్స్ట్, ది అండర్లైన్డ్ ఫ్రేజెస్ ఆర్ compound prepositional phrases. The following are some more important compound prepositional phrases. Their meanings are given in brackets. ఇంకా కొన్ని కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఇచ్చారు, దాని మీనింగ్ కూడా బ్రాకెట్లు ఇచ్చాడు. సెంటెన్స్లో రాద్దాం. అలాంగ్ విత్ మీన్స్ టుగెదర్ విత్, దాంతోపాటు, అతనితో పాటు అని అర్థం. Example, John goes to school along with Srinu regularly. John prati roju Srinu tho kalisi school ki velthadu, along with kalisi. Number 2, on account of, because of, on account of ante dani valana, dani gurinchi. The school given holiday on account of Gandhi Jayanti. On account of గాంధీ జయంతి గురించి సెలవు ఇచ్చారు. నెక్స్ట్, బై మీన్స్ ఆఫ్ అంటే దాని ద్వారా. హీ గాట్ ఎ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్. అతని కష్టం ద్వారా అతనికి మంచి జాబ్ వచ్చింది. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్, సపరేటెడ్ ఫ్రమ్, దానికి భిన్నంగా ఉండడం. అపార్ట్ ఫ్రమ్, అన్నిటికీ భిన్నంగా ఉండడాన్నే అపార్ట్ ఫ్రమ్ అంటారు. షీ కీప్స్ హర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్. ఆమె ఇతరుల నుంచి భిన్నంగా ఉంటుంది, అంటే చాలా మంచిగా ఉంటుంది, లేకపోతే చాలా అందంగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. షీ కీప్స్ హర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్, మిగిలిన ప్రజలకన్నా ఆమె భిన్నంగా, ఆమెనే ఆవిడ తయారు చేసుకుని ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్, ఏ హెడ్ ఆఫ్, ఎర్లియర్ దాన్ సంబడి సంథింగ్, అంటే అందరికన్నా ముందు ఉండడం, లేకపోతే దేనికన్నా ముందు ఉండడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్, బోల్ట్ వాజ్ ఏ హెడ్ ఆఫ్ ఆల్ ది అదర్ రన్నర్స్. బోల్ట్ మిగతా రన్నర్ల కన్నా ముందు ఉన్నాడు.
ahead of mundu unadum in front of located before in front ante dani eduruga undadum indaru cheppukunnadu mundu undadum ippudu eduruga undadum located before example sentence the villagers saw the tiger tied to a tree in front of the potter's house ఆ విలేజర్స్ అందరు కూడా పోటర్స్ ఇంటి ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు ఇంటి ముందు ఒక పులిని కట్టబడడం చూశారు నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ యాజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ అతనికి బదులుగా ఎగ్జాంపుల్ సెంటెన్స్ రోహిత్ శర్మ ప్లేడ్ యాజ్ ది క్యాప్టెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ కోహ్లీ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ ఇండియన్ క్యాప్టెన్గా ఆడాడు నెక్స్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ డిస్రిగార్డింగ్ ద డిఫికల్టీ ఎంత కష్టమైనప్పటికీ నెక్స్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ద ట్రక్డ్ ఫర్ హవర్స్ చాలా చల్లగా ఉన్నప్పటికీ వాళ్ళు చాలా గంటలు ట్రక్కింగ్ చేశారు అంటే పర్వతారోహణ చేశారు నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అటువంటి సందర్భంలో కాల్ ద పోలీస్ ఇన్ కేస్ ఆఫ్ ఎ థెఫ్ట్ ఒకవేళ దొంగతనం అయితే పోలీసుని పిలండి కాల్ ద పోలీస్ ఇన్ కేస్ ఆఫ్ థెఫ్ట్ నెక్స్ట్ బై వే ఆఫ్ మీన్స్ వయ దాని మీదుగా దాని గుండా షీ వెంట్ టు ది బ్యాంక్ బై ది వే ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఆమె బ్యాంక్ వెళ్తుంది పోలీస్ స్టేషన్ దాటుకుని బ్యాంక్ వెళ్ళింది నెక్స్ట్ డ్యూ టు ఆన్ అకౌంట్ ఆఫ్ మీన్స్ అందువలన ఎగ్జాంపుల్ సెంటెన్స్ హీ సక్సెస్ వాజ్ డ్యూ టు హిస్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మీన్స్ హార్డ్ వర్క్ అతని సక్సెస్కి కారణం అతని యొక్క హార్డ్ వర్క్ డ్యూ టు అందువలన నెక్స్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మీన్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆ మంచి గురించి దాని గురించి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఐ స్టాప్డ్ స్మోకింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ మై హెల్త్ నా ఆరోగ్యం గురించి నేను స్మోకింగ్ మానేశాను నెక్స్ట్ ఇన్ ఎడిషన్ టు మీన్స్ యాడెడ్ టు దానికి ఇంకొకటి యాడ్ చేయడం ఎగ్జాంపుల్ సెంటెన్స్ యూ షుడ్ వేర్ సాక్స్ ఇన్ ఎడిషన్ టు షూస్ షూస్ మాత్రమే కాదు సాక్స్ కూడా వేసుకోవాలి షూస్తో పాటు సాక్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ మీన్స్ ఇన్ అగ్రిమెంట్ విత్ అంటే ఆ ఒప్పందం ప్రకారం ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ మై ప్రామిస్ ఐ లెంట్ హిమ్ 1 lakh rupees నేను ప్రమాణం చేసిన ప్రకారం నేను 1 lakh rupees అప్పిచ్చాను B. Fill in each blank with the correct compound prepositional phrase from the options given under each sentence. ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయమంటున్నాడు ఆప్షన్స్ నుంచి ఒక దాన్ని పిక్ చేయమంటున్నాడు నెంబర్ వన్ ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్ నేను డెడ్ లైన్కి ముందుగానే చాలా రోజుల ముందుగానే నా ప్రాజెక్ట్ వర్క్ని ఫినిష్ చేశాను చాలా ముందుగా ఏ హెడ్ ఆఫ్ బి నెంబర్ 2 శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమున డైలీ శ్రావణి యమునతో కలిసి స్కూల్కి ప్రతిరోజు వెళ్తుంది కలిసి అలాంగ్ విత్ సి థర్డ్ బ్లాంక్ మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ది అదర్ హౌసెస్ ఇన్ ది స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్ మా ఇల్లు
మిగతా ఇల్లులకి కన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది మా ఇల్లు. మిగతా ఇల్లు మా స్ట్రీట్లో ఉన్న ఇల్లు అన్నీ చిన్నగా ఉంటాయి, మా ఇల్లు మాత్రం డిఫరెంట్గా పెద్దగా ఉంటుంది. ఆప్షన్ ఏ, అపార్ట్ ఫ్రమ్ మై హౌస్ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్. క్వశ్చన్ నెంబర్ 4, మధు గాట్ ఎ గుడ్ జాబ్ డాష్ హిజ్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. మధుకి మంచి జాబ్ వచ్చింది అతనికి ఉన్న ఎబిలిటీస్ వలన, స్కిల్స్ వలన. ఆప్షన్ సి, బై మీన్స్ ఆఫ్, మధు గాట్ ఎ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్ హిజ్ ఓన్ ఎబిలిటీ అండ్ స్కిల్స్. నెంబర్ 5, షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఆమె మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఉండడం వలన ఆమె పార్టీకి అటెండ్ అవ్వలేకపోయింది. డ్యూ టు ఉండడం వలన, ఆ కారణం నుంచే. డ్యూ టు, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 6, డాష్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. ఫైర్ అయితే అలారం బెల్ మోగించే. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్, ఆప్షన్ బి, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. క్వశ్చన్ నెంబర్ 7, శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హిస్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ. శ్రీరామ్ చాలా ఆకలిస్తున్నప్పటికైనా అతను బ్యాటింగ్ కొనసాగించాడట. ఆప్షన్ ఏ, ఫర్ ది సేక్ ఆఫ్, అతని టీం గురించి ఆకలేసినా కూడా బ్యాటింగ్ కొనసాగించడు. ఫర్ ది సేక్ ఆఫ్ శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ టీమ్. క్వశ్చన్ నెంబర్ 8, యూ షుడ్ కంప్లీట్ యువర్ బీఈడి డాష్ యువర్ బీఎస్సీ టు గెట్ ఎ టీచర్ జాబ్. నీ బీఎస్సీతో పాటు బీఈడి కూడా కంప్లీట్ చేయాలి ఉద్యోగం, టీచర్ ఉద్యోగం కావాలంటే. యూ షుడ్ కంప్లీట్ యువర్ బీఈడి ఇన్ ఎడిషన్ టు, ఆప్షన్ ఏ, ఇన్ ఎడిషన్ టు యువర్ బీఎస్సీ. క్వశ్చన్ నెంబర్ 9, ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ డాష్ మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్. మా ఫిజికల్ డైరెక్టర్ గారు మా స్కూల్ టీంలో నన్ను సెలెక్ట్ చేశారు మా ఫ్రెండ్ ప్లేస్లో. ఆప్షన్ బి, ఇన్ ప్లేస్ ఆఫ్. లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, డాష్ హిజ్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిజ్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. అతను చాలా పేదరికంలో ఉన్నప్పటికీ అతను ఇంగ్లీష్లో పిహెచ్డి కంప్లీట్ చేశారు. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిజ్ పిహెచ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.